హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు సినిమా సౌండ్. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్లో థర్డ్ ప్రోమో వచ్చింది. 104 డే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. అసలు నెత్తి మీద కొట్టడం అనేది టపా టపా టపం అని కొట్టడం అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇక శివాజీ గారి గురించి తెలిసింది, ఫస్ట్ అమర్దీప్ను కూర్చోబెట్టి ఎడాపెడ కొట్టారు, ఆ తర్వాత ప్రశాంత్, యావర్, సో ఎగ్జైటింగ్ అనమాట. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు, మీ ముందున్న సూట్ కేసులో 10 లక్షలు ఉన్నాయి, ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారా అంటే, ఇక్కడ మీనింగ్ ఏంది, తీసుకోవాలి అనుకుంటే అందరితో ఎలిమినేట్, టాప్ 6 ఉంటారు కదా, 6 పర్సన్కి ఎలిమినేట్ అయిపోతారు. మిగతా అంటే ఇంకా పోటీకి అనర్హత బయటకు వచ్చేయాలి, 10 లక్షలు వాళ్ళకి వస్తాయి అంతే. సో కానీ ఇక్కడ మరి ఏం చేశారంటే, శివాజీ ఆ 10 లక్షల్ని తీసుకొని వెళ్తున్నట్టుగా ప్రోమో కట్ చేశారు. మరి అందులో నిజం ఎంత అంటే 100కి 200% శివాజీ గారు ఆ సూట్ కేసుని తీసుకోలేదు. సో అది అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంతమంది ఎందుకంటే అనుకో, అయ్యో అన్న శివాజీ వెళ్ళిపోయాడా, కొంపతి సార్ తీసుకుని అనుకుంటారు. నో ఛాన్స్, ఓకేనా, శివాజీ గారు ఉంటారు, పోటీ పడతారు, చూద్దాం గెలుస్తారా లేకపోతే ఎవరు గెలుస్తారా అనేది.